మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమెం పెరిగే నిరంతర సంతోషమెం జరిగే పరిశుద్ధ వివాహమెం పెరిగే నిరంతర సంతోషమెం కన్యా
బిల్లు కుమార్తెని వేదికపై తీసుకురావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బ్యాండ వారు బిల్లు కుమార్తెని సిద్ధపరిచి వారు తీసుకురాబోతున్నారు. త్వరగా తీసుకురావాలండి.
Thank you.
పరిశుద్ధ 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 ప్రభు కుమార్తె వేదికపై వస్తుంది. అందరు లేచి నిలబడాలని మనం చేస్తున్నాం. అందరు లేచి నిలబడదాం. పెళ్లి కుమార్తె వేదికపై వస్తుంది. అందరు లేచి నిలబడదాం. ఈ సమయంలో పెళ్లి కుమార్తె వస్తూ ఉండగా పెళ్లి కుమార్తె సహా లేచి నిలబడాలి. సమయంలో ఆర్కెస్ట్రా వారు పరిశుద్ధ పరిశుద్ధన పాట పాడి మరి స్వాగతం పలుకుదాం. దయచి గమనించి పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైనాని వర్ణింపగలరా వరదూతలైనాని 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 పరిశుద్ధ ప్రభువ మంచిదండి. దయతో అందరూ కూర్చుందా. వచ్చినటువంటి వారందరూ కూడా మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలో కూర్చోవలసిన ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేస్తున్నానండి.
మైక్ అని చూడు. దయించి యూత్ వారు కుర్చీలు అరేంజ్ చేయండి. వచ్చిన వారిని అందరూ కూర్చోబెట్టవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసి కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాము. దయతో గమనించండి. దయతో గమనించాలి. వచ్చిన వారందరూ కూడా మీకు ఏర్పాటు చేసే స్థలంలో కూర్చోండి. రెండవది మొదటి పాయింట్ ఏంటంటే, పెళ్లి కుమారుడు తరుపున ఉన్న వాడు తల్లి బంధువులందరూ కలిసి వారికి ఏర్పాటు చేయవలసి ఉండి ఎదర స్థానంలో కూర్చోవాలి. రెండవదిగా పెళ్లి కుమార్తె తరుపు వచ్చినటువంటి బంధువులు తల్లిదండ్రులు వారు ఎదర స్థానంలో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. దయించి గమనించండి. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వేదికపై ఆశీనులు ఉన్నారు, మరి వివాహానికి సిద్ధపడ్డారు, అలాగే వివాహం చేయడానికి కూడా దేవుని సేవకులు అభిషక్తులు రెవరెన్ నవరత్న గారు వివాహకర్త గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. దయించి వారు వచ్చి వారికి ఏర్పాటు చేయబడిన స్థలంలో వారు కూర్చోవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. వివాహకర్త గారు రెండవది, మరి పెళ్లి కుమార్తె తరపున దైవజనులు రెవరెన్ దాసుబాబు గారు వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. వారు వచ్చి వారికి ఏర్పాటు చేయడం స్థలంలో వారు కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నామండి. దయించి గమనించండి. ఇంకా మన మధ్య ఉన్నటువంటి దేవుని సేవకులు సామీల్ పాస్టర్ గారు, అలాగే రాజేష్, మరి ఎన్ రాజేష్ పాస్టర్ గారు వారిని కూడా ఈ వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాము. శాలేమరాజు గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. శాలేమరాజు గారిని కూడా తర్వాత సరే మంచిది. పిలువబడిన వారు దేవుని సేవకులు పాస్టర్ భాస్కర్రావు గారు వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాను. పాస్టర్ భాస్కర్ సాలిమరాజు గారు దేవుని సేవకులు వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని సేవకులు నోబుల్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పెళ్లి కుమారుడు బావగారు పెళ్లి కుమార్తె దయించి మరి పిలువబడినటువంటి వారందరూ కూడా వేదికపై ఆశీనులు. బల్లా రత్నరాజు గారు దేవుని సేవకులు రెవరెన్ బల్లా రత్నరాజు గారు వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. తీసుకురండి. వేదికపై తీసుకురండి. దయించి పెళ్లి కుమార్తె తరపు తల్లిదండ్రులు అలాగే వారికి సంబంధించినటువంటి అన్నదమ్ములు, మరి పెళ్లి కుమార్తె తాతయ్య గారు సుదర్శన్ గారు మంచిదండి. సమయంలో ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిందాం. మొట్టమొదటి ప్రార్థన మరి నోబుల్ గారు ప్రార్థన చేస్తారు. నోబుల్ గారు ఎక్కడ స్థలానికి రావాలి? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా,
ఈ దినాన్ని ప్రభువా ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మీరు ఏర్పాటు చేసినటువంటి దినములో మేమందరం కూడి సంతోషించడానికి మా ప్రియులు పరంజ్యోతి గారి యొక్క గృహంలో వారికి అనుగ్రహించినటువంటి సంతానం జస్ట్ కుమారుడు ప్రవీణ్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ప్రభువా పరిశుద్ధ గృహస్థ జీవనంలోనికి అడుగుపెట్టడానికి నాయన ప్రవీణ్ కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి నాయన వధువు సౌమ్యను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలలో వారు ఏకం కాబోతూ ఉండగా నాయన యొక్క కార్యక్రమం అంతటినీ కూడా ప్రభువా మీరే నాయన అధ్యక్షత వహించి మీ సహాయం అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ మీ యొక్క ఆశీర్వాదాలు మీ నిండైనటువంటి దీవెనలు బిడ్డలపై ఉంచి ఈ కార్యక్రమం అంతటిని మీరు నడిపించి మీ సహాయం అనుగ్రహించమని నాయన పాలు పంపులు పొందే ప్రతి బిడ్డ నా తండ్రి కార్యక్రమాన్ని చూసి సంతోషించి మిమ్మల్ని గణపరచలాగిన మీ సహాయం అనుగ్రహించమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సురేష్ గారు తండ్రి గారు సుదర్శన్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. రండి సుదర్శన్ గారు. మంచిదండి, చాలా సమయమైంది, భోజనాలు జరుగుతున్నాయి. భోజనం చేసినవారు వచ్చి నూతన వధూవరులను దీవించడానికి దేవుడు మంచి సమయాన్ని అప్పగించారు. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దేవుని సేవకులు అభిషక్తులు రెవరెండ్ సామీల్ పాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వారు త్వరగా ఎక్కడికి వెళ్ళాలి, వారు వారికి నీ సమయాన్ని అప్పగిస్తున్నాం. తక్కిన కార్యక్రమాన్ని వరుసగా మనం మొదలు పెడదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరిలో అందరికంటే మొట్టమొదటిగా నాకు అవకాశం దొరికినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మా స్నేహితులు మరి పాస్టర్ గమానిల్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, వివాహం ఎంతో ఘనంగా జరగాలని మా సురేష్ బాబు గారు మా సంఘంలో మరి సెక్రటరీ ట్రెజరర్గా పనిచేశారు అబుదాబిలో. మరి దాసోబాయ్ గారు మా స్నేహితులు, వీళ్ళందరం చూడటం అందరూ బంధువులు, ఎక్కడ చూసినా బంధువులు. నోహుల్ గారు అందరు కూడా మా భాస్కర వాణి గారు చాలా సంతోషం వివాహం జరుగుతుంది. మందస్మిత శాతోదరి సోలంబితి సుమకోమల మధువాసవేళ
పరిమళ సమసారు శీలవే పారిజాత పరిమళ సమసారు శీలవే ప్రియ చారు శీలవే చారు శీ శాతోదరి సోలమ్మితి చక్కని పాట పాడి వినిపించినటువంటి దేవుని సేవకులు స్వామిల గారికి వారికి నా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి గమనించండి, ఎందుకంటే వారు వేరే కార్యక్రమం ఉంది వెళ్ళాలని కోరటం వల్ల వారికి నేను పాట ఇవ్వటం జరిగింది. దయచేసి కార్యక్రమానికి మనం ముందుకు వెళ్దాం. మన మధ్యన చాలామంది దేవుని సేవకులు అభిషక్తులు మన మధ్య ఉండటం చాలా సంతోషము. వారి ప్రవీణ్ స్వామి ఆ వివాహాల్లో మరి మంచిగా మర్యాదగా క్రమంగా జరగాలని మరి అందరూ కూడా మరి చూడాలని వేసి ఉండాలని మనం చేస్తున్నాము. ఈ సమయంలో ఒక్క పాట పాట అంటే ఒక పాట ప్రారంభిస్తున్నాము. దయచేసి గమనించండి, పరిశుద్ధ పరిశుద్ధ అన్న పాట ఒకసారి పడుతున్నా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని నింపగలరా, వరదూతలైనాని 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 నింపగలరా. పరమాత్మరూపుడ పరిశుద్ధ తనయుడ పరమాత్మరూపుడ నరులను రక్షించు
సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణ సముద్ర మంచిదండి సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండ గ్రంథం 2:18-24 వరకు మరి దేని దొండపాటి స్టీవెన్ గారు వారు చదివి వినిపించవలసిన మనం చేస్తున్నాను. రెండవది ఎపిస్టిల్కు రాసిన పత్రిక 2:18 నుండి దేవుని యొక్క వాక్యము ఆదికాండము 2:18 నుంచి చదువుతానండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లెనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునులో నుండి తీయబడును గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమైందురు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మంచిదండి. రెండో పాఠం మరి గెడ్డం యోహాన్ గారు ఎపిస్టిల్కు రాసిన పత్రిక 2:22-23 గెడ్డం యోహాన్ గారు. దయచి సంశిష్టమారు పెళ్లి కుమార్కి పెళ్లి కుమార్తెకి సెమట్లు పడుతున్నాయి, దయచేసి కొంచెం ఫ్యాన్ అరేంజ్ చేయండి. జయరావు ఎక్కడున్నాడు? జయరావు సుకుమార్ ఈ సంశిష్టమారు ఫ్యాన్ కొంచెం అరేంజ్ చేయండి. ఫ్యాన్లు తిరగట్లేదు. మరి పెళ్లి కుమార్కి పెళ్లి కుమార్తెకి సెవెన్లు పడుతున్నాయి. పిలిచిన వారు జయరావు ప్రశాంతి చదువుతుంది. స్త్రీరా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు.
క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దేవుడు వాక్యం దించును. ఆమేన్. యోహాన రాసిన సువార్త దంచి సాలిమ రాజు గారు వచ్చి అవుతారు. యోహాను సువార్త 2 మొదట వచనం చదువుకుందాం. 3వ దినమున గలిలీలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకారాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలేలోని కానాలో యేసు ఈ మొదటి సూచిక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. మంచిదండి, వాక్యపాఠం చదివినటువంటి మిల్లకు నాకు వందనాలు. ఈ సమయంలో యోహాన్ గారు ప్రార్థన చేస్తారు. యోహాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హలో 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 అందరు ఉత్తరాలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం తండ్రి, ఓ ప్రభువ, మీరు ఏర్పాటు చేసినటువంటి నా ప్రభువ ఈ యొక్క వధువరులు నా ప్రభువ నా తండ్రి, ఆదిలో ఆదామావోకు మరియు ఏ రీతిగా మీరు మా తండ్రి జతపరిచారో మా తండ్రి, మీ అనాది సంకల్పం మా తండ్రి, మేము మా తండ్రి పిండంగా ఏర్పడబకు ముందు మా తండ్రి చూసినటువంటి దేవుడు మా ప్రభువ. నా తండ్రి, ఎన్నో అవాంతరాలు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వచ్చినప్పటికీ మా తండ్రి, మీ సంకల్పాన్ని, మీ సిద్ధాన్ని మా ప్రభువ, మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు మా తండ్రి. ఆలస్యమైనది అనేది మేము కలవరపడినప్పుడు మా ప్రభువ, మా తండ్రి, మీరు మా తండ్రి కలవరాన్ని తొలసి మా ప్రభువ, ఇదిగో తండ్రి ఈ సమయాన్ని, ఈ దినాన్ని మా ప్రభువ, వీరిరువురి జీవితాలను ఏకపరిచిన ప్రభువ, వారు మా తండ్రి మీ మీ యొక్క పరిశుద్ధావరణలో నా తండ్రి, మీ సేవకుల మధ్యన మా ప్రభువ, మీ చిత్తానుసారంగా ఈ వివాహం జరిపించడానికి మీ కృప చూపించమని, అలాగే నా తండ్రి వీరి జీవితకాలం అంతా కూడా నా తండ్రి పరిశుద్ధంగాను మీకు అనుకూలంగాను మీ బిడ్డలుగాను మా ప్రభువ వీరు ప్రార్థనాపూర్వకమైన జీవితం జీవించే కృపను బిడ్డలు దయచేయమని, సేవకులందరి యొక్క ఆశీర్వాదాలు, అలాగే నా తండ్రి మీ యొక్క దీవెనలు, మీ ఫ్రెండ్ అయిన మా తండ్రి మీ పరిశుద్ధాత్మ వీరిపై కుమ్మరించిన ప్రభువ నా తండ్రి, వీరిని ఆశీర్వదించి దీవించమని, సమృద్ధి అయిన జీవాన్ని, ఫలభరితమైన జీవాన్ని వీరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మిక్కిలి బ్రతమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, ఈ సమయంలో నూతన వధువులను ఉద్దేశించి మరి దేవుని సేవకులు చాలామంది ఉన్నారు. క్లుప్తంగానే వారికి నేను సమయం ఇస్తాను. మొట్టమొదటిగా మన మధ్య ఉన్నటువంటి దేవుని సేవకులు అభిషక్తులు బల్లా రత్నరాజు గారికి వారికి నేను సమయిస్తాను. శుభాలు తెలియజేయాలని వారికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వివాహ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి
సంఘ కాపరి గమనీయుడి గారికి, వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ, కొద్దిసేపట్లో పరిశుద్ధ గృహస్థ జీవితంలో జతపరచబడనైనటువంటి ప్రవీణ్ అలాగే సామ్యాలను నేను అభినందిస్తూ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. పరమగీతం గ్రంథం 3వ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంది. ఏమిటంటే, ఆ దినము అతనికి బహు సంతోషకరం. ఆ దినము అతనికి బహు సంతోషకరం. ఈ మాట ఎవరిని గురించి రాస్తున్నారంటే, రాజు అయినటువంటి సొలొమోను గురించి. ఎందుకు సంతోషం అని అంటే, అతని తల్లి అతనికి కిరీటం పెట్టినటువంటి రోజు, అతని తల్లి అతనికి కిరీటం పెట్టినటువంటి రోజు అదే వివాహ దినం. కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి కిరీటం పెట్టినటువంటి రోజు, ఆ దినము అతనికి బహు సంతోషకరం. ప్రవీణ జీవితంలో అలాగనే సామ్య జీవితంలో సంతోషకరమైనటువంటి సంఘటనలు ఎన్నో ఉండుంటాయి. పరీక్షలో పాస్ అయినటువంటి రోజులు, పుట్టినరోజులు, ఇంకా వారు ఆశించినవి వారు పొందినటువంటి రోజులు, ఇటువంటివి చాలా సంతోషాన్ని కలిగించి ఉంటాయి. కానీ బహు సంతోషకరమైన రోజు ఏదంటే వివాహ దినము. వివాహ దినం అనేది ఒకే రోజు జీవితంలో ఒకే రోజు ఉంటుంది, ఒకేసారి ఉంటుంది. ఎప్పుడు కావాలంటప్పుడు వివాహ దినాన్ని నిర్ణయించుకోలేము, వివాహం చేసుకోవడానికి కుదరదు, అది వాక్యానుసారం కాదు. ఒకేసారి వివాహం జరుగుతుంది. ఆ దినము గతంలో సంతోషించిన సంతోషకరమైన సంఘటన కంటే, ఇక వివాహం తర్వాత పిల్లలు కలగవచ్చు, వారు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకేవేవో సంపాదించుకోవచ్చు, వాటికంటే కూడా బహు సంతోషకరమైన రోజు వివాహ దినం. కాబట్టి ఇది మరిచిపోనటువంటి రోజు ఇది. ఎందుకు అనంటే, ప్రవీణికి ఎందుకు ఇది బహు సంతోషకరమైన రోజు అనంటే, భార్య దొరికినటువంటి రోజు. భార్య, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అది ముఖ్యం కంటే అమూల్యమైనది. కాబట్టి భార్య తన యొక్క యోగక్షేమాలు చూడడం కొరకు, తనకు సాటి అయిన సహాయంగా ఉండడం కోసం భార్యను, అనగా సాటి అయిన సహాయాన్ని దేవుడు తన ప్రకటింపులో నుండి తీసి నియమించాడు. అది ఈ రోజున తాను తన ఖాళీగా ఉన్నటువంటి ఆ ప్రక్కగా ఆ ఎముక యొక్క ఆ ఖాళీని ఈరోజు పూడుస్తున్నాడు. అది బహు సంతోషకరమైన రోజు. అతనికి కిరీటం పెట్టినటువంటి రోజు. యోగ్యురాలు తన పేరు మీద కిరీటము అన్నారు. తన కిరీటం దొరికినటువంటి రోజు. కిరీటము అధికారాన్ని సూచిస్తుంది, అలంకారాన్ని సూచిస్తుంది, గౌరవాన్ని సూచిస్తుంది కిరీటం. కాబట్టి తన కిరీటం దొరికినటువంటి రోజు, ఈ రోజుతో ఏ రోజు కూడా సాటి కాదు ప్రవీణ్కి. కాబట్టి ప్రవీణ్కు భార్య దొరికిన రోజు, కిరీటం దొరికినటువంటి రోజు, సాటి అయినటువంటి సహాయం దొరికినటువంటి రోజు. సరే, సామ్య గురించి చెప్పవలసి వస్తే, సోమ్య తనకు శిరస్సు దొరికినటువంటి రోజు. శిరస్సు, ముండమునకు శిరస్సు లేకపోతే ఆ ముండమునకు గుర్తింపు ఉండదు. కాబట్టి శిరస్సు దొరికినటువంటి రోజు. భర్త తన భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు ఎంత ప్రాముఖ్యమైంది అని అంటే,
కొన్ని సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్లో రైలు యాక్సిడెంట్ జరిగింది. రైలు యాక్సిడెంట్ జరిగినప్పుడు రైల్వే సిబ్బంది వారు ఆ యాక్సిడెంట్లో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైల్వే సిబ్బంది వారు అనౌన్స్ చేశారు, మీకు మీ బంధువులు ఎవరన్నా ఉంటే వచ్చి మీరు వారిని ఆ బాడీ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఆ బంధువులు వచ్చి వారికి సంబంధించినటువంటి ఆ బాడీస్ని వారు కలెక్ట్ చేసుకుని తీసుకుపోయారు. ఒక గొప్ప వ్యక్తి, చాలా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి అదే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన గుర్తించలేకపోతున్నారు ఆ యాక్సిడెంట్లో. చివరికి ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనంటే ఆయన మొండు ఒక చోట పడ్డది, ఆయన శిరస్సు మరొక చోటకు వెళ్ళిపోయింది. కాబట్టి శిరస్సు లేకుండా మొండు మనకు గుర్తింపు ఉండదు, అలంకారం ఉండదు. కాబట్టి సౌమ్య ఈరోజు తనకు శిరస్సు దొరికినటువంటి రోజు. భర్తను బట్టే ఆమె గౌరవం, భర్తను గౌరవిస్తే తనకు గౌరవ ప్రతిష్టలు ఏర్పడతాయి. ఒకవేళ ప్రవీణ్ కంటే సౌమ్య ఎక్కువ చదువుకుని ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు కలిగినటువంటి కుటుంబానికి చెంది ఉండొచ్చు, ఏది ఏమైనా తాను మొండెము అనే సంగతి గుర్తించాలి, తన భర్త శిరస్సు అనే సంగతి గుర్తించాలి. సోమ్యకు భర్త దొరికినటువంటి రోజు, భర్త అంటే పోషించేవాడు, పోషించి సంరక్షించేవాడు భర్త. కాబట్టి తాను ఉద్యోగం చేసినా చేయకపోయినా తన ఇంట్లో ఉండి గృహపరిపాలన చేస్తూ దేవుడు ఆమెకు ఇచ్చిన బిడ్డలను పోషిస్తూ భర్త యొక్క యోగక్షేమాలు చూస్తూ సాటి అయిన సహాయంగా ఉంటూ తాను ఉన్నటువంటి సంఘములో పరిచర్య చేస్తూ సంఘానికి సహకరించే బిడ్డగా ఉండాలి అనేది భార్య యొక్క లక్షణమై ఉంటుంది. కాబట్టి వీరిద్దరికీ కూడా ఈ దినం బహు సంతోషకరమైన రోజు. ఈ రోజుతో ఏ రోజు సాటి కాదు. కాబట్టి ఈ రోజు మర్చిపోవడానికి వీలు లేదు. అందుకనే పుట్టినరోజు కంటే పెళ్లి రోజులు చాలా ప్రాముఖ్యంగా భావించి పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఆ ఫోటోలు జాగ్రత్తగా, సీడీలు జాగ్రత్తగా, ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటారు మర్చిపోనటువంటి రోజు. కాబట్టి ప్రవీణ్ అలాగే సోమ్య ఈ దినము మీ యొక్క జీవితంలో బహు సంతోషకరమైన రోజు. ఇటువంటి రోజు మరొక రోజు మీకు దొరకదు. కాబట్టి ఈ దినాన్ని బట్టి మీరు దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ యొక్క వైవాహిక జీవితాన్ని సంతోషదాయకంగా, ఆశీర్వాదకరంగా, ఇతరులకు సంతోషాన్ని కలిగించేదిగా, దేవునికి మహిమ తెచ్చేదిగా మీ జీవితం ఉండాలని నేను ప్రార్థిస్తూ అభిలషిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక. మరి మంచి శుభాలు నూతన వధువులను ఉద్దేశించి శుభాలు చెప్పినటువంటి దేవుని సేవకులు, అభిషక్తులు, రత్నరాజుకి నా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో దయచి గమనించండి, భోజనాలు జరుగుతున్నాయి. భోజనం చేసే వాళ్ళు భోజనం చేసి వచ్చి నూతన వధువులను దీవించడానికి మీరందరూ వచ్చి మరి కూర్చోవలసింది మనం చేస్తున్నాం. దయచి యూత్ వారికి ఒక మనవి, ఇక్కడ కుర్చీలు మరి తక్కువగా ఉన్నాయి, మరి బయట చాలామంది నిలబడుతున్నారు, అది పద్ధతి కాదు. దీవించడానికి వచ్చినటువంటి వారందరూ కూడా వచ్చి మీకు ఏర్పడిన స్థలం కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. రెండవది క్లుప్త సందేశాలు ప్రక్కన మేఘం పట్టుకొస్తూ ఉంది, త్వరగా వివాహం చేయాలని చెప్తూ ఉన్నారు, త్వరగానే కార్యక్రమం చేపదాం. ఈ సమయంలో దేవుని సేవకులు ఎన్ రాజేష్ గారు క్లుప్త సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. రాజేష్ గారు
సమయం ఇచ్చినటువంటి దైవజనులు గమనేల్ గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి దైవజనులు అందరికీ, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా నన్ను ఈ ప్రేమతో ఈ యొక్క వివాహానికి పిలిచినటువంటి ఈ కుటుంబానికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తూ, మరి కొద్ది నిమిషంలోనే వివాహం ద్వారా మరి దంపతులు కాబోతున్నటువంటి ప్రవీణ్ అలాగే సౌమ్యలకు నా యొక్క విషెస్ని తెలియపరుస్తూ, మరి కొద్ది నిమిషాలు ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలని ఆశపడుచున్నాను. మరి మరి ప్రేమతో మరి మా బావగారు ఇక్కడ చెప్పాలని వారు ముందుగా చెప్పడం జరిగింది. అందును బట్టి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. ఏమండి ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదా? ఏమండి ఆనందంగా జరిగేది కదా వివాహం అంటే. కొన్ని దేశాల్లో వివాహాన్ని జరగడానికి ముందు భార్య భర్తల్ని వారం రోజులు ఏం ఫుడ్ పెట్టరంట, ఎందుకంటే వాళ్ళ వివాహ బంధం గట్టిగా ఉండాలని. కొన్ని ఊర్లో పెళ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి వాష్రూమ్ కూడా వెళ్ళనివ్వరంట. నేను చదివాను, అంటే వాళ్ళ వివాహ బంధం గట్టిగా ఉండాలని. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఏ యొక్క భార్య భర్తలు గట్టిగా ఉండరు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా భార్య భర్తలు అవుతారో వారి జీవితాల్లో, వారి ఆత్మీయ జీవితంలో గట్టిగా బ్రతుకుతారని నేను చెప్తూ ఉండా. ఇది పరిశుద్ధ వివాహం, మరి దేవుడు ఏర్పాటు చేసినట్టు వివాహం అని మనం తలుస్తున్నాం కనుక, దేవుడు వివాహం విషయంలో ఏమి అయితే చెప్పాడో కొన్ని మాటలు ఇద్దరికీ కూడా హెచ్చరికగా నేను చెప్పాలని ఆశపడుచున్నాను. దేవుని యొక్క వాక్యంలో ఉంది, వివాహము అన్ని విషయంలో ఘనమైంది. అన్ని విషయాల్లో ఘనమైన కార్యము ఏదైనా ఉంది అంటే అది వివాహం. మనం బైబిల్లో చూసినప్పుడు రెండు ప్రత్యేకమైన కార్యాలు మనకు కనబడుతుంటాయి. ఒకటి అందరం కలిసి సహవాసంగా చేసే ఆరాధన, రెండోది భార్య భర్తల వివాహ సంబంధం బైబిల్లో మనం చూస్తాం. ఇస్సాకు రిబ్కాని మనం చూసినప్పుడు వివాహ వ్యవస్థ గురించి మనం చూస్తాం. అయితే ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత, ఒక సర్వే జరిపించారు, అత్యంతమైన అబద్ధాలు ఎవరి మధ్యన ఉంటాయంటే రెండో స్థానంలో ఉన్నారు భార్య భర్తలు. మొదటిది డాక్టర్ గారు పేషెంట్, రెండోది ఏమండి భర్త భార్యల మధ్యన ఉందంట అబద్ధాలు ఎక్కువ. మనం బైబిల్లో కూడా చూస్తాం, ఆదిమ సంఘంలోనే అబద్ధము బైబిల్ యొక్క సంఘానికి వచ్చినప్పుడు పేతురు గారు దాన్ని వెంటనే తొలగించారు. మనకు తెలుసు అననీయ సప్పిర దంపతులు మరి ఈ యొక్క ధనాన్ని వారు దాచుకుని దేవుడికి ఇచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చిన వెంటనే అపోస్తలులు వారిని శిక్షించినట్టు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే సంఘంలో ఏ ఒక్క చిన్న అపవిత్రత రాకూడదు. కనుక దంపతులు అనేవారు చాలా ప్రాముఖ్యమైన వారు, ఒకటి సంఘానికి, రెండు కుటుంబానికి, తర్వాత వారి నెక్స్ట్ జనరేషన్కి కూడా వారు ఒక మాదిరిగా నిలబడాలి అంటే వారు వాక్యానుసారమైనటువంటి భార్య భర్తలుగా ఈ భూలోకంలో బ్రతకాలి. కనుక దేవుడు వారికి ఇచ్చినటువంటి యొక్క బాధ్యతలు ఏంటో నేను చెప్పి నేను తొందరగా ముగిస్తాను. మొదటగా భర్తకి నేను చెప్పేటువంటి మాటలు, మొదటిది మనందరికీ తెలుసు, మనం చదువుతాం వచనాల్లో కొలసీలు రాసిన పత్రులు కానీ ఎఫెసీలు కానీ, నీ యొక్క భార్యను సొంత శరీరం వలె ప్రేమించాలి. భర్త ఏం చేయాలంటండి? సొంత శరీరం వలె. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకున్నంతగా ఎవరిని ప్రేమించం. ఈ రోజున వ్యవస్థ చూస్తే వివాహమైన కొత్తలో భార్య భర్తలు ఇద్దరు చక్కగా వారి డ్రెస్సింగ్ కానీ వారి బండ్ల మీద వెళ్తున్నప్పుడు మరి తల నిండా పూలు ఉంటాయి, బండి నిండా కవర్లు ఉంటాయి. ఏమండి ఎంత ఆనందంగా వెళ్తారంటే అంత సంవత్సరం అయిన తర్వాత వేరేగా ఉంటుంది, కవర్లు తగ్గిపోతూ ఉంటాయి, గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఏమండి మూరలు కాస్త అరమూర అయిపోతుంటుంది పూలు. ఎందుకని అంటే భార్య భర్తలు ప్రేమలో ఉన్నటువంటి అనుభవాన్ని తెలుసుకోవట్లేదేమో. దేవుడు వివాహ సంబంధాన్ని అలా ఏర్పాటు చేయలేడు. సంవత్సరాలు పెరుగుచున్న కొలది కూడా క్రైస్తవ దంపతులు ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని మనం చూడాలి. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం చూడాలి అంటే పరమకీర్తన గ్రంథం అందుకే మనకు బైబిల్లో ఉంచారు. కనుక భర్త తన భార్యను తన సొంత శరీరం వలె, ఎందుకంటే తన సొంత శరీరాన్ని ఎప్పుడు తన అవమానపరుచుకోడు, ఎక్కువ తక్కువ చేసి చూడడు. అలాగే తన భార్య ఏదైనా చిన్న చిన్న తప్పుదాలు చేసినప్పుడు కూడా అతడు తన భార్యను ఎప్పుడు కూడా తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగానే నీ భార్యని నీవు ప్రేమించాలని అంటున్నాను. అలాగే అంత మాత్రమే కాదు, దేని వాక్యం ఉంది, ఆమెను పోషించి సంరక్షించవలసిన బాధ్యత కూడా భర్తదే. కనుక భర్త భార్యను సొంత శరీరం వలె ప్రేమించాలి. ఇంకెవరిని ప్రేమించడానికి వీల్లేదు. ఈరోజున వ్యవస్థ చూస్తూ ఉంటే సగమే ప్రేమిస్తున్నారు, సగం ప్రేమ ఎక్కడ ఉంది? ఎందుకంటే వ్యవస్థ చెడిపోయింది. క్రైస్తవులు కూడా అలా ఉండడం చాలా బాధాకరమైన విషయం.
వాక్యం తెలిసిన దైవ దైవ యొక్క భార్యభర్తలు ఎవరు కూడా అలా ఉండరు. ఒకవేళ వాక్యం తెలియకపోతే దైవజనులు గద్దించినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని స్వీకరించాలి. ఇక్కడ మనం పెళ్ళైన వారు ఉన్నాం, పెళ్లి కాబోతున్న వారు ఇద్దరున్నారు, పెళ్లి కాబోతున్న త్వరలో చాలామంది ఉన్నారు. అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏది దేవుని వాక్యానుసారమైనటువంటి భార్యభర్తల యొక్క రిలేషన్లో ఏది దేవుడు కోరుకున్నాడో అది మనం చూడాలి. కానీ ఈ లోకానుసారం అన్నీ ఉంటున్నాయి, కానీ వాక్యం అనేటువంటి ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఎవరూ లేరు. రెండో ధర్మం ఏంటంటే భార్య ఎందు సంతోషించాలి. సామెతల గ్రంథంలో ఉంటుంది, నీ యవన కాలపు భార్య ఎందు సంతోషించుము. నీ సంతోషం ఎప్పుడు నీ భార్యతోటే. ఏమంటే చాలామంది భర్తలు ఏంటంటే సంతోషాన్ని వేరే వారితో పంచుకుంటారు, భార్యతో కాదు. కనుక దుఃఖమైన సంతోషమైన ఏదైనా భార్యభర్తల మధ్యన ఉంటే సమాజంలో భార్యభర్తలు కొట్టుకోవడం కానీ విడిపోవడం కానీ విడాకుల వ్యవస్థ కానీ ఉండదు. క్రైస్తవులుగా అది అంత అవమానకరం. కనుక నీ భార్యందు దేవుడు స్పష్టంగా చెప్పండి, నీ యవ్వన కాలపు భార్యందు సంతోషించుము. భార్యను భర్త సంతోషపరచాలి. ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం సర్ప్రైజెస్ ఇష్టం, సడన్గా తెచ్చి గిఫ్ట్ ఇష్టం వాళ్ళకి. నువ్వు ఒక 10,000 రూపాయలు చీర కట్టడం కంటే 100 రూపాయలు పెట్టి ఏదో ఒకటి సడన్గా పట్టుకెళ్ళండి, చాలా సంతోషిస్తారు ఆడవాళ్ళు. అంటే అందరు నవ్వుతున్నారు, ఆడవాళ్ళని చూస్తున్నాను నేను. సర్ప్రైజ్ ఎక్కువ ఇష్టం ఆడవాళ్ళకి. కనుక భార్యను సంతోషపరిచేవారిగా భర్త ఉండాలి. ఎప్పుడు కూడా ప్రేమ అనేది రోజు పొందుకునేది కానీ విడగొట్టబడేది దూరమయ్యేది కాదు. కనుక భర్త అలా ఉండాలంటే అతడు వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తన భార్యను ఎలా సంతోషపరచాలో కూడా నేర్చుకుంటాడు. ఇక మూడోది ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, పేతురు రాసిన పత్రికలో, మీ ఇరువురికి మరి అపవాది మీ మధ్యలోకి రాకుండా మీరు జ్ఞానంతో కాపురము చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. నేను మూడో మాట ఏం చెప్తున్నానంటే మరి భర్తకు లేక ప్రవీణ్కి నీవు జ్ఞానముతో నీ యొక్క భార్యను చేయాలి. ఎందుకంటే భార్య చాలా బలహీనమైన ఘట్టం. ఏమండి ఎలాంటి ఘట్టం ప్రవీణ్? బలహీనమైన ఘట్టం. ఎందుకంటే ఆదాము ఏదైనా తోటలోనే మనం చూస్తాం, ఆదాము ఆ యొక్క ఫలను తినడానికి కారణం ఏంటి తెలుసండి? చెప్తూ ఉంటారు ఎక్కువగా మనకి ఏంటి సామర్లగూడ ప్రొఫెసర్ గారు చెప్పేవారు ఏంటంటే, వలవలా ఏడ్చిందంట అవ్వమ్మ ఈ కన్నీలకి తడిచిపోయి అతను ఆ యొక్క మంచి చెట్ల తెలుచు వృక్షఫలం తిన్నాడంట. అంటే ఏడుపు ముందే చేస్తుంది, అనేడు ముందే అనేస్తారు ఆడవాళ్ళు. మళ్ళీ వెంటనే ఏడుపు కూడా మీరే, ఎందుకంటే ఆయుధం మళ్ళీ మిమ్మల్ని ఏమి అనకుండా. కనుక అలాంటి బలహీనమైన ఘట్టం కనుక చాలాసార్లు ఎక్కడ సెన్సిటివ్గా ఉంటుంది ఎక్కడ బలంగా ఉంటుంది అది తెలుసుకోవాలి భర్త. ఎందుకంటే దేవుడు అలాంటి జ్ఞానాన్ని మనకిచ్చాడు నేర్చుకోవాలి. కనుక భార్య ఎందు జ్ఞానంతో కాపురం చేయాలి. ఎందుకంటే భార్యకు కొన్ని బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతల్లో నీవు ధైర్యంనివ్వాలి, ప్రేమనివ్వాలి. ఆ బలహీనతను తీసుకుని నీవు విమర్శిస్తే ఆమె ఎవరి వైపు చూస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి. కనుక బలహీనతలో నీవు ధైర్యపరిచేవాడిగా ఉంటే ఖచ్చితంగా ఒక మంచి భర్తగా నీవు ఉంటావని నేను సెలవిస్తున్నాను. అలాగే మూడు బాధ్యతలు నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇంతవరకు తమ్ముడికి ప్రవీణ్ చెప్పాను. ఎన్ని చెప్పాను తమ్ముడు? మూడు. ఎన్ని? మూడు. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇవి జీవితానికి జీవితాంతం కూడా. నా ప్రసంగం, నా పెళ్లి ప్రసంగం ఇప్పటికీ గుర్తుందండి నాకు. ఎందుకంటే ఒక మాట చెప్పారు దైవజనులు పిఎస్ స్వామి గారు మా యొక్క రిసెప్షన్లో, మీ ఇద్దరి మధ్యకు జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని తీసుకురావద్దు, సంతోషాలని ఇతరులతో పంచుకోండి, దుఃఖాలను మాత్రం మీ ఇద్దరి మధ్యన దేవునితోటి ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అదే మేము చేస్తాం ఈ రోజుకి కూడా. ఎవరైతే వాక్యం విని దాని వైపు నడుస్తారో ఆ కుటుంబాలు ఖచ్చితంగా అద్భుతమైన కుటుంబాలుగా ఉంటాయి. ఇంక రెండోదిగా పెండ్ల కుమార్తె కూడా మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, అమ్మ పెండ్ల కుమార్తె, నీ భర్తను నీవు నీ సొంత పురుషునికి లోబడి ఉండవలేను. ఏమండి ఎవరికి లోబడాలంట? భార్య సొంత పురుషునికే. ఈరోజున చాలామంది సొంత పురుషుని కంటే వేరే పురుషునికి లోబడుతున్నారు. అతని వ్యక్తి ఆ వ్యక్తి చెప్తుంటే భర్తను ఇలా మాట్లాడు అలా మాట్లాడని చెప్తున్నారు. ఎందుకు వ్యవస్థ చెడిపోయిందంటే వాక్యంలో అర్థం నిజమైన క్రైస్తవ అన్నటువంటి స్త్రీలుగా లేరు చాలామంది. ఎందుకంటే అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటారో వాట్సాప్లో వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఉంటారు. అది పాపం కాదండి క్రైస్తవ విశ్వాసులకు. అలాంటి వ్యవస్థ ఈరోజు నడుస్తుంది. కానీ భార్య అంటే ఎప్పుడు కూడా నీ సొంత పురుషునికి నీవెప్పుడు లోబడి ఉండాలి. ఎందుకంటే నీ ప్రవక్తను బట్టే యొక్క జీవితం లేక మీ ఇద్దరి జీవితం ముందుకు సాగుతుంది. కనుక నీవు ఖచ్చితంగా నీ సొంత భర్తకే నీవు లోబడి ఉండాలి. అలాగే రెండో మాట కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. రెండోది ఏంటంటే ఇందాక రతన్ రాజు గారు చెప్పారు,
సామెతల గ్రంథంలో గుణవతైన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతైన భార్య అంటే ఏంటని తెలుసండి? భర్త 500 ఇచ్చాడు అనుకోండి షేర్ కొనుక్కోవడానికి, సారీ అదే 500 తక్కువ అనుకోండి, మీకు 500 ఇస్తే 300తో చీర కొనుక్కుని 200 దాచిపెట్టి ఎప్పుడైనా భర్తకి డబ్బులు అవసరమైతే ఇవ్వాలి, అది గుణవతైన భార్య అంటే. అంతేగాని 5000 అందాం అంటే నీకు 3000 చీర కావాలని ముందు 5000 అడిగి 3000కి వచ్చిన తర్వాత అమ్మాయి అనుకుంటే కాదండి. ఒక ఆవిడంట అలాగే, పాపం అమ్మ నాకు డబ్బులు లేవు ఎలాగంటే, ఒక సిస్టర్ ఉందండి వడ్డీకి ఇస్తుందంట పట్టుకురమ్మంటారు అందంట, అయ్యి బాబు అంతకంటే మంచిది పట్టుకురా అని ఒక సంవత్సరంగా వడ్డీకి పట్టుకొస్తుందంట. ఒకరోజున ఎప్పుడు మరి చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం గద్దించింది కాబోలు ఇంటికి వెళ్ళాలి భర్తతో చెప్తుందంట, అయ్యా నన్ను క్షమించును అని. అమ్మాయి ఏమైందంటే, ఇదిగో ఇంతకాలం వడ్డీకి డబ్బు తెచ్చాను కదా అయ్యి, అక్కడే కాదు ఆయన ఆ డబ్బులే. భర్తకి తెలియకుండా భార్య దాచుకున్న డబ్బులు వడ్డీకి ఇచ్చింది. ఇవిడు గుణవత అందామండి, గుణవత అంటే అది కాదు, ఇల్లు చక్కబెట్టుకునేది గుణవతి. చాలామంది ఈ రోజున మీ ఆయన ఉన్నాడమ్మా ఇంటికెళ్ళి పాస్టర్ గారు లేడు, ఎవరంటండి భర్త ఎక్కడ ఉన్నాడంటే లేడు. ఒక ఆవిడ అంత కోవిడ్ నుంచి వచ్చిందంట, స్టైల్గా మాట్లాడాలని వాయిస్ మార్చిందంట. ఏమనంతే అంటే, మా ఆయనకి ఇడ్లీలు పాడైపోయి హాస్పిటల్కి వెళ్ళాడంతంట. ఏం పాడైపోయి? ఇడ్లీలు అంటే గల్ఫ్ వెళ్ళింది కదండి, కిడ్నీలు కాస్త ఇడ్లీలు చేసేసింది. పాపం ఆయన అనుకున్నాడు ఇదేంటి ఇడ్లీ పాడేది, ఏ పుల్లయ్య హోటల్కి వెళ్ళాలి కానీ హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అనుకుంది. అంటే స్టైల్గా మాట్లాడాలని కొంతమంది అంటారు అలా మాట్లాడుతాడు, కానీ భర్తకు గౌరవించిన వాళ్ళు తెలియదు. మీ ఆయన ఎక్కడ తెలియదండి ఎక్కడ ఉన్నాడు? లేరు. సారా అందంట అబ్రహాంని యజమానుడా. ఏమందండి? యజమానుడా. ఎంతమంది పిలుస్తున్నారు ఈరోజు యావండి అని? యావండి అని పిలవడానికి కూడా మీకు ఇబ్బందే. పాపం భర్త చెప్తూ ఉంటాడు, మేమే కొంచెం మనుషులు ఉన్నప్పుడైనా యావండి అని పిలే అని. నువ్వు లేరా ఈ రోజున? నాకు తెలుసు ఉన్నారు, అదిగో అయ్యగారు చెప్తున్నారు ఉన్నారంట. బతిమాలుతున్నాడు ఏమండని పిలువని బతిమాల్సిన పరిస్థితి. నీకు పురుషుడు దేవుని వాక్యం చెప్పడం లేదా? సంఘానికి ఎలాగైనా శిరస్సు, అలాగే నీకు శిరస్సు నీ భర్త. ఈరోజున నీ భర్తకు విలువ లేకుండా నువ్వు బ్రతికితే నీ తల లేకుండా నీ మొండు బ్రతికినట్లే. కనుక స్త్రీలారా, మీ సొంత పురుషులకి ఎలా ఉంటే గుణవతిగా ఉండాలి, ఇల్లు చక్కబెట్టి వారిగా ఉండాలి స్త్రీలు, అలా ఉండాలి. రెండో లక్షణం ఏంటో తెలుసా? నువ్వు గుణవతైన భారీగా ఉండాలి. మూడవది చివరిది ఇంటి వారి నడతలు. సామెతల కింద 31:27 ఉంటుంది, ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టుకుని ఉండాలి. ఇంటి వారి నడతలు అంటే నీ అత్తామామలు లేకపోతే మీ మరిది గారు, ఈ కుటుంబం యొక్క నడతలు మీరు కనిపెట్టి వారిగా ఉండాలి. ఎందుకంటే నీవు ఒక్కడే భర్త కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ కుటుంబ సభ్యులే. కానీ ఈ రోజున చాలా ఎలా ఉంటుందంటే, వీళ్ళు భార్య ఈ భార్య భర్తలో విడిపోవడానికి కారణం కూడా రెండు కుటుంబాలు కారణమవుతున్నాయి ఖచ్చితంగా నేను చెప్తాను. ఒక ఆవిడ అంటుంది ఏమంటే, మా అల్లుడు చాలా మంచోడు, ఏంటంటే నా కూతురు చెప్పిన మాట అంటాడు కానీ నా కొడుకే మంచోడు కాదు, మా కోడలు చెప్పిన మాట అంటాడు అందంట. అర్థం లేదు మీరు ఎవరికి, అందుకని అవ్వట్లేదు. ఇక్కడే ఉన్నారా? కూతురేమో మంచిగా ఉంది అంటే అల్లుడు మాట అంటున్నాడు మంచిగానే ఉంది, మాత్రం కొడుకు మాత్రం అంట కోడల మాట వినేస్తున్నాడంట, రెండు ఒకటి కదా. ఏమండి, భార్య భర్తలు అయిన తర్వాత మనం ఎందుకండి వాళ్ళ మధ్యలో, వాళ్ళ వివాహ వాళ్ళ కుటుంబాలకు ఎందుకంటే మనకి వాళ్ళు ఏదైనా సమస్య తెస్తే అప్పుడు పెద్దలు వెళ్ళి దాని సమస్యను తీర్చాలి. కానీ వారు చెప్పకముందే తల్లిగారు అంటది, ఏంటో ఇది ఇలా వీళ్ళు మేనత్తలాగా ఈ ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇంటి గుట్టు చెప్పదు అంటుంటుంది ఒక ఆవిడ. కాదండి, భార్య భర్తలు మనం స్వేచ్ఛగా వదలాలి, అప్పుడే వారు చక్కగా బ్రతకగలుగుతారు. కనుక భార్య ఏం చేయాలంటే వారి సొంత ఇంటి వారి నడతలు ఆమె కనిపెట్టుకుని ఉండాలి. కనుక ముగ్గురికి మూడు మాటలు చెప్పాను, కనుక ఈ మూడు మాటలు చెప్పినా మీరు బ్రతకగలిగితే ఒక సంపూర్ణమైనటువంటి కుటుంబంగా మీరు ఎదగగలుగుతారు. కనుక ప్రవీణ్, సౌమ్య, మీ జీవితాల్లో ఏ సమస్య వచ్చినా దేవునితో ఉండండి, ప్రార్థన చేయండి, సంఘానికి వెళ్ళండి, సంఘంలో వాక్యం వినండి. ఎందుకంటే వివాహం అనేది చిన్న వ్యవస్థ కాదు, దేవుడు మీ ఇద్దరిని ఏర్పాటు చేశాడంటే అది మీరు కోరుకున్నది కాదు, దేవుడు ఏర్పాటు చేసింది. కనుక ఆ విషయాన్ని మీరు గ్రహించగలిగితే మీరు ఆదర్శవంతమైన దంపతులు మనకున్నారు. ఎవరంటే అకుల ప్రిస్కిల, వారు ఎంత ఆదర్శమైన దంపతులు అంటే దైవ సేవకులను ప్రేమించారు, సంఘ పరిచర్య చేశారు, అనేకులకు సువార్తను ప్రకటించారు. కనుక మీరు కూడా అలాగ సంఘానికి కుటుంబానికి మాదిరిగా ఉండాలని చెప్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి, చక్కని నూతన వధువులను ఉద్దేశించి చక్కని మాటలు చెప్పినటువంటి దేవుని సేవకులు రాజేష్ గారికి వందనాలు. మరి సమయంలో మా మధ్యనటువంటి దైవజనులు, బైబిల్ సొసైటీ అధ్యక్షులు రెవరెండ్ విల్సన్ అయ్య గారిని
వేదికపై ఆహ్వానిస్తున్నాం. దైతవారు వచ్చి వారికి ఏర్పడిన స్థలం వారికి వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. రండి విలసనయ్య గారిని. రండి ఇప్పుడు తీసుకెళ్తాం, తీసుకురండి. ఈ సమయంలో పిల్లి ఒక మాట చెప్తాను, రాజేష్ గారు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట చెప్తాను. పెళ్లి కుమారుడు మరి పెళ్లి కుమారుడిని సిద్ధపరిచి వేదికపై తీసుకురావడానికి ఇంట్లో వాళ్ళందరూ వికేపించారు. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా నన్ను పెళ్ళి వేదికపై తీసుకెళ్తున్నారు కదా, పొద్దుంచి నాకు ఏం పెట్టలేదు, అప్పుడు వెంటనే తల్లిగారు చెప్పాను, అమ్మా మీరు అన్ని పనులు చూసుకున్నారని నీ కొడుకు తిన్నాడు లేదని అడిగావా అంటే, గబగబ వెళ్ళి పెరిగాన పట్టుకొచ్చి తిన్న తర్వాత బాబు యానం వెళ్దాం అప్పుడు అడిగాను, పొట్ట నిండింది కదా వెళ్దాం అన్నాడు. అలాగే సోమ్య నువ్వేం తిన్నావా, సోమ్య తిన్నదట. చాలా సంతోషం. ఈ సమయంలో మన మధ్యనుండి దాసుబాబు గారు, పెళ్లి కుమార్తె మాస్టర్ గారు, వారు కొద్ది నిమిషాలు దయించి గమనించండి. ప్రవీణ్ సోమ్య వివాహాల్లో మరి వారి బ్రతుకులో వారు సుఖంగా బ్రతకాలనే ఉద్దేశంతో కొన్ని మాటలు దైవజనులు చెప్తారు. దయించి మనం గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. దయతో గమనించండి. విలసనయ్య గారిని వేదికపై వస్తున్నాం. మరి అక్కడ కూర్చోవడం మాకు అది పెద్ద అనిపించలేదు. రండి సార్ రండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఒక్కళ్ళు కళ్ళీరు ఆమెన్ చెప్పండమ్మా. ఏర్పాటు చేయబడిన ఈ పరిశుద్ధ వివాహంలో నేను కూడా మీతో పాలిభాగస్తుడనై ఘనమైన దేవుని నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు ప్రప్రదంగా నా దేవదేవునికి సహస్ర స్తోత్రాలు చెల్లిస్తూ ప్రస్తుత ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న దైవ సేవకులు పాస్టర్ గమనేలే గారికి, వారు వివాహంలో అధ్యక్షులుగా ఉంటే తప్పనిసరిగా 4 అవుతుంది, ఎందుకంటే వారి సంఘంలో చాలా వివాహాలు చేసిన అనుభవాలు ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టకుండా మొకవాటు ఎక్కువ అందరినీ ఇన్వాల్వ్ చేయాలని. మరి అలాంటి మంచి దైవ సేవకులు అధ్యక్షులు ఉండడం చాలా సంతోషం. తినేసులకి ప్రాణం కుదురుగా ఉంటుంది, తిన్నోళ్ళకి ఒళ్ళు రగిలిపోతూ ఉంటుంది. చాలా సంతోషం. అయ్యగారికి వందనాలు. ఈ కార్యక్రమాలను వివాహం సమర్థవంతంగా నడిపించబోతున్న వివాహ రిజిస్ట్రార్ అయ్యగారికి, అలాగే శామ్యుల్ అయ్యగారికి, అలాగే వేదికను అలంకరించిన రతన్రాజు అయ్యగారికి, భాస్కర్ అయ్యగారికి మంచి సందేశం ఇచ్చిన రాజేష్ గారికి, శాలేం గారికి, దైవజనులు వెలిసిన అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ నేను ప్రసంగం చేయడానికి నిలబడలేదు.
అసలు డిసెంబర్ నెలలో పెళ్ళంటేనే పాస్టర్ గారికి చాలా కష్టతరమైనది, ఒక రకంగా నరకమే. పెళ్ళంటే నూరేళ్ల పంట, ఆ పంట పండించుకోవచ్చారు ఏ జంట. కానీ పాస్టర్ గారు అందరూ చాలా బిజీగా ఉంటారు. అసలు 30వ తారీఖు అంటే మరీ బిజీ. వాస్తవంగా ఈరోజు 2 కార్యక్రమాలలో నేను ఉండాలి. రాత్రి తాడేపల్లిగూడెం వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చేప్పటికి 3 అయింది. 4వ తారీఖు నుంచి ఈ నెల, వచ్చే నెల 14వ తారీఖు వరకు ఒక రాత్రి కానీ పగలు కానీ ఖాళీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వివాహానికి రావటానికి ముఖ్య కారణం ఏంటంటే, దిండిలో ఉన్న స్థానిక సంఘం స్థాపించడంలో, ప్రార్థించడంలో ముఖ్యులలో ఒకరు పెండి కుమార్తె యొక్క తాతగారు సుదర్శన్ గారు. మరి దేవుడు వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన 3 కుమారుల వివాహం నా ఆధ్వర్యంలో జరగడం, ఈరోజున మరి వారి కుమార్తె వివాహంలో కూడా పాలు పొందడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా తలుస్తూ, దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన జ్యేష్ఠ కుమారుడు సురేష్ గారిని, తన భార్య దీవిని కుమారిని ప్రభు ఇచ్చినటువంటి 2 సంతానంలో మరి జ్యేష్ఠ కుమార్తె ఏకైక కుమార్తె సౌమ్య. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. ఏది కావాలంటే అది తెచ్చిచ్చారు. ఈరోజు కూడా దేవుని యొక్క కృప ద్వారా అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు కనుక, మరి ఆమె కోరుకున్నట్లుగా చక్కని భర్త మరి ప్రవీణ్ కుమార్ గారు చాలా సంతోషం. వారిని దేవుడు ఐక్యపరుస్తూ ఉన్నాడు. ప్రభును బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. మరి ఈ మధ్యకు వివాహం చేశాను. ఆ వివాహంలో పెళ్ళికొడుకు అంటున్నాడు, అయ్యా ఈ పెళ్లి కోసం 7 సంవత్సరాలు ఎదురు చూశానని. నేను అన్నాను, నువ్వు ఇంకా తక్కువే చూసావు. యాకోబు అయితే 14 సంవత్సరాలు చూశాడని. చాలా సంతోషం. పెళ్ళి అంటే వివాహాలు పరలోకంలో జరుగుతాయంటారు కనుక, దేవుడి యొక్క సముఖంలో ఈ వివాహం జరగడానికి దేవుడు కృప చూపించారు. కనుక పెళ్ళిలో ఎన్ని ప్రసంగాలు చేసినా ఎవరికి ఎక్కదండి. ఎందుకంటే ఎవరి హడావిడి వాళ్ళకు ఉంటారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. కానీ జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటారు కనుక జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రభుపక్షంగా మనవ చేస్తూ, ప్రియులారా, వారి వైవాహిక జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట కనిపిస్తుంది. చదివి వినిపించడానికి సమయం లేదు కానీ ప్రియులారా, అక్కడ ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో అనేక మంది ప్రజలు ఆ స్థలానికి వచ్చారు. ఆ ప్రాంతంలో బంధువులంతనంగా జతపరచబడిన వారిని ఆశీర్వదిస్తున్న విధానాన్ని మనం చూస్తే, పిల్లారా, ఇంతకీ ఆ వివాహం జరుగుతుంది ఎక్కడ అంటే ఆ ప్రాంతంలోనే పిల్లారా భూస్వామి, ఇంకా చెప్పాలంటే ధనవంతుడు, ఆయన పేరు బోయాజ్. పెండి కుమార్తె కనిపిస్తుంది. ఆమె నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నటువంటి ఆ జీవితంలో ఒక వెలుగును నింపడానికి పిల్లలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంతకే ఆ పెళ్లి కూతురు పేరు రుతు. వివాహం ఘనంగా జరిగింది. ఆ పుర ప్రముఖులందరూ కలిసి పిల్లలు వారిని దీవించడానికి వచ్చారు. ఈరోజున మా సురేష్ బాబు గారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె వివాహంలో చాలా మంది స్థలానికి రావటం. ఎందుకంటే మరి గల్ఫ్ దేశాల్లో ఉన్న బంధువులు, రక్త సంబంధులు, విశేషంగా మరి శంకర గుప్తం అలాగే దిండిలో ఉన్నటువంటి బంధువులందరినీ కూడా దేవుడు ఐక్యపరిచారు. ఇంకా చెప్పాలంటే శంకర గుప్తానికి దిండికి చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఎందుకంటే మా సురేష్ బాబు వారిని చెవ్వాకులు వారి అమ్మాయినిచ్చి వివాహం చేశారు చాలా సంవత్సరాల క్రితం.
దేవుడు వారిని దీవించాడు. ఈ రోజున మరలా పిల్లారా అమ్మాయిని చవ్వాకులు వారి ఇంటికి మరలా ఇచ్చేశాం. అందుచేత వారి జీవితాలు దీవెనకర ఉండాలంటే ఏం చేయాలో వాక్యాన్ని ఒక్కసారి గమనిస్తే వాళ్ళంటున్నారయ్యా, నీవు వర్ధిల్ల ఆశీర్వదిస్తున్నారు, నీవు వర్ధిల్లాలి. ఎలాగా? లేయా వలె వర్ధిల్లాలి, రాహేలు వలె వర్ధిల్లాలి. రెండవది, నీ జీవితంలో క్షేమాభివృద్ధి పొందాలి. ఎక్కడంటే ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి పొందాలి. మూడవది, మీ జీవితాల్లో మీరు ఖ్యాతి పొందాలి. జాగ్రత్తగా నా మాటలు వినాలని మనవి చేస్తూ, అమ్మ సౌమ్య ఎక్కడో ఆలోచిస్తున్నట్టున్నారు, ఏ జీవితం నవ ఎదడంలో ఇప్పుడే ప్రారంభమైన ఈ యొక్క జీవిత విధానంలో ఎలా ఏదాలా ఏంటని పిల్లారు ఏదక ముందు చాలా కంగారు ఉంటుంది. ఇక ఏదేటప్పుడు తెలుసు సమస్య అంత. అందుకని మీ జీవితంలో ఆశీర్వాదకరంగా సాగాలంటే ఈ మూడు విషయాలు ప్రతి కుటుంబంలో ఉండాలి. కేవలం చెవ్వాకుల వారి మాత్రమే కాదు, కేవలం ఇంజేటి వారి మాత్రమే కాదు, కేవలం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారు కూడా గమనించాలి. మన కుటుంబాలు పిల్లారా వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మనకున్న ఆస్తి అంతస్తులు హోదాతో వర్ధిల్లడం కాదండి. దేవుని వాక్యం చెప్తుంది, సెలవిస్తుంది, పిల్లారా మన వర్ధిల్లాలంటే ఆయన మనకు తోడుగా ఉండాలి. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనక అతడు ఐగుప్తు దేశంలో కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. ఈ రోజున భాస్కరమయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించాడు, సుదర్శనమయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించాడు. మన కుటుంబాలు దీవించబడ్డానికి ఆయన మనకు తోడై ఉంటే, ఈ రోజున యవన కాలంలో అడుగు పెడతారు వీరి జీవిత విధానమంతా కూడా దేవుడు తోడుగా ఉంటే, మీ కుటుంబాల్లో ఏ లోటు లేకుండా దేవుడు మిమ్మలను వర్ధిల్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు తోడుగా ఉంటే, దేవుడు మనల్ని దీవిస్తే మన కుటుంబాలు వర్ధిల్లుతాం. విద్యలో వర్ధిల్లుతాం, ఉద్యోగంలో వర్ధిల్లుతాం, వ్యాపారంలో వర్ధిల్లుతాం. బైబిల్ చెప్తుంది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను నీవు అనుభవిస్తావు. కనుక ఎవరో ఇచ్చిన దాంతో వర్ధిల్లడం కాదు. మన నీ మధ్య ఒక వ్యక్తిని అడిగాను, నీవింకా వర్ధిల్లలేది ఏంటి అంటే, ఆయన అన్నాడు, అయ్యా మా అత్తూరు ఒక్క పైసా ఇవ్వలేదండి అన్నారు. అత్తూరు సొమ్ముతో బాగు ప్రతం ఏంట్రా అన్నాను నేను. ఆ లెక్క కొద్దీ నేను కూడా 42 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. పిల్లలు తప్ప చిల్లు గవ్వలేదు మా మాంగారు. కానీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మీ ఇద్దరు కూడా నాన్న, ఏ సమస్య వచ్చినా పరంజ్యోతిక దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే అమ్మ సౌమ్య డాడీ అని సురేష్ గారి దగ్గరికి రాకూడదు. మరి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి అవసరం ఉంటే, మీరు పెళ్లి చేస్తున్నారు కనుక పెళ్లి పాస్టర్ గారి దగ్గరికి అసలు వెళ్ళకూడదు. మీరిద్దరు కలిసి దేవుని దగ్గరికి వెళితే దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుచేత మీరు వర్ధిల్లాలి అంటే దేవుడు మీకు తోడుగా ఉండాలి. రెండవది, మీరు జీవితమంతా కూడా క్షేమాభివృద్ధి పొందాలి. మీ జీవితాల్లో క్షేమాభివృద్ధి పొందాలంటే ఎఫ్రాతాలోనే క్షేమాభివృద్ధి ఉంటుంది. ఎఫ్రాతా అనే మాటకు అర్థం ఏంటంటే ఫలవంతమైన ప్రదేశం. ఫలవంతమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే మన జీవితాలు ఫలించేది ఆయన సన్నిధి మాత్రమే. అందుకని మీరిద్దరూ ఆయన సన్నిధిలోనే స్తుతిస్తే మీ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. ఆయన సన్నిధిలోని సంపూర్ణమైన సంతోషం ఉంది అంటే ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళడం మాత్రమే కాకుండా దేవుని మందిరంలో ఉన్న దేవుని సేవకులకి మీరు సహకరించే ఒక బలమైనటువంటి స్తంభాలుగా దేవుడు మిమ్మలను మార్చునుగాక. వీళ్ళిద్దరు నోరు తెరవట్లేదు. అకుల్లా ప్రిస్కిల్లాలు అపోస్తలుల పౌలు గారికి ఎంతో సహకారిగా ఉన్నారు కనుక పిల్లారా సేవ అద్భుతంగా జరిగింది. మీరు మీ సంఘానికి లేకపోతే ఫలవంతమైన ప్రదేశం దేవుని మందిరం కనుక దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అనేక మందిని మీతో పాటు దేవుని మందిరాన్ని నడిపించాలి. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని పిల్లారా మరి సెలవిచ్చినటువంటి మరి యెహోషువాలుగా మీ కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందాలి. ఇక మూడవదిగా, మీ కుటుంబాల్లో ఖ్యాతి కలగాలి. ఖ్యాతి అంటే పిల్లల చెవ్వాకుల వారి కుటుంబం అంటే ఎక్కడికి వెళ్ళిన ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. స్తోత్రం చెప్పట్లేదంటే
మీ అంత స్వార్థపరులు స్వప్నాతోళ్ళు ఇంకెవరు ఉండరు. స్తోత్రం చెప్పాలి. చవ్వాకులు వారి ఇల్లు అనగానే అసలు చవ్వాకు అనగానే మా సుదర్శన్ గారు చెప్తారు, చెవులు ఆక్కదండి. మా సుదర్శన్ గారు అన్నారు, మన అరటి గెలవేసేటప్పుడు చాలా ఆకులేస్తుంది. చాలా ఆకులేసిన ఆకుల వల్ల ప్రయోజనం కాదు పిల్లరా. ఇక మువ్వాకేషన్ తర్వాత ఇక రేపో మాపో గెలవస్తుంది అనేటప్పటికీ చవ్వాకేస్తుంది. చవ్వాకేసినాకే గెలొస్తుంది. స్తోత్రం చెప్పాలి. అంటే మా ఇంజేటి వారు దీవించబడడానికి కారణం నా ప్రియమైనటువంటి సహోదరి దీవిని కుమారి. మీరు గెట్టదో స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గనుక అలాగే ఈరోజున సౌమ్య ఈ స్థలానికి వచ్చింది కనుక నీవు ఫలించాలి, క్షేమాభివృద్ధి పొందాలి, ఖ్యాతి నొందాలి. ఎక్కడంటే పిల్లర మొట్టమొదటిగా నీవు వర్ధిల్లాలి. ఎక్కడ? దేవుని సముఖంలో. రెండవది మీ కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందాలి. ఎక్కడ? ఎఫ్రాతాలో. ఎఫ్రాత్ అంటేగా ఫలవంతమైన ప్రదేశం. ఫలవంతమైన ప్రదేశం ఏంటంటే దేవుని మందిరం. ఇక మూడవది మీరు ఖ్యాతి పొందాలి. ఎక్కడంటే బెత్లహేములో. అంటే బెత్లహేం అంటే రొట్టెలు ఇల్లు అండి. అంటే రొట్టె అంటే వాక్యం. వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ ఖ్యాతి కలుగుతుంది. బాబు నాన్న నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తున్న వాగ్దానం చేశాడు. ఈరోజు దేవుని సేవకులు మేమందరము కూడా గణపరచబడ్డానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడిని మేము గణపరచాం. దేవుడు మమ్మల్ని గణపరుస్తున్నాడు. మీరు కూడా బెత్లహేమనగా రొట్టెలింటూ దేవుని వాక్యాన్ని గణపరిచి తద్వారా మీ జీవితాలు మేలుకరంగా మార్చబడాలని కోరుకుంటూ, మరి ఆత్మీయ కుమార్తె సౌమ్య వారి తల్లిదండ్రులకు వివాహం చేసినప్పుడు నేను ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజున సౌమ్య వివాహంలో ఉండడం గొప్ప సంగతి. తిరిగి పొద్దున సౌమ్య పిల్లల పెళ్ళిళ్ళలో కూడా ఉండాలి. స్తోత్రం చెప్ప అంటే ఉండడానికి లేదా లేదయ్యా. అందుచేత వాళ్ళ సుదర్శన్ గారి యొక్క ముగ్గురి వివాహం, ముగ్గురి కుమారుల వివాహం మరి జరిగింది. ఈరోజున దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుని గణపరిచారు. మీరు కూడా దేవుని కృపలు వర్ధిల్లాలని అబ్రహాము షారా వలె విశ్వాస వీరులుగా, అకుల్లా ప్రిస్కిల్లాల వలె సంఘానికి సమాజానికి దేవుని నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా, అది మాత్రమే కాదు పిల్లారా రిబ్కా ఇస్సాకుల వలె ప్రార్థనా పరులుగా, అది మాత్రమే కాకుండా పిల్లారా ఎలిజబెతు చక్రియాల వలె దేవుని యొక్క సముఖములో పరిచర్య ధర్మం జరిగించి తద్వారా మేలు పొంది ఆశ్రయించబడాలని. అమ్మా సౌమ్య ఇప్పటి వరకు చవ్వాకులు వారు ఇంటి సొమ్ము తిన్నా మరలా వచ్చేసాం కనుక అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి ఇలాంటి వాస్తవాలు చెప్తారనే సౌమ్య అయ్యగారు కొంచెం జాగ్రత్తగా బ్రేక్ వేసి మరీ మాట్లాడమంది. ఎంత బ్రేక్ అయితే మాత్రం తెలియని సంగతులు ఏమున్నాయి ఎందుకంటే మా మేనగాడలు కనుక రాబోయే రోజుల్లో పుట్టినింటికి పెట్టినకి దేవుని నామానికి మేమైతే చెప్పడానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చవ్వాకులు వారు అమాయకులు మరి ఏం చేస్తావు ఏంటో మరి కనుక దేవుని కృపలు వర్ధిల్లాలని మరి అనేక తరాలకు ఆశీర్వదకమైన దంపతులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. మంచిదండి. చక్కని నూతన వధూవరులను ఉద్దేశించి చక్కని వర్తమానం అందిస్తూ వారికిద్దరికి కూడా హెచ్చరికలు ఇచ్చారు. వారికి సమయస్తే ఇంకా మాట్లాడతారు. వారి ద్వారా అనేక కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాను ఈ మధ్యనే. అందుగురించి వారు ఎటువంటి వాళ్ళు ఏంటో నాకు తెలుసు కనుక ఇప్పుడు చెప్పను, చెప్పి టైం కాదు. మంచిదండి. సమయంలో మన మధ్య నుండి దేవుని సేవకులు అభిషక్తులు రెవరెన్ విల్సన్ అయ్య గారు వచ్చి రెండు మాటలు చెప్పి ప్రార్థన చేస్తే కార్యక్రమానికి అప్పగిస్తానండి. ప్రార్థన చేస్తే కార్యక్రమాన్ని అప్పగిస్తాను, వివాహ కార్యక్రమాన్ని అప్పగిస్తానండి.
ప్రార్థన చేసుకుందాం. వివాహ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరగటానికి ప్రభు తన కృపను చూపించాలని ఈ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి, ఈ శుభ సమయంలో ప్రభు నీ గొప్ప సహాయం కొరకు, ఈ ఘనకార్యంలో మీరు ఘనత పొందటానికి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నూతన వధవరులు ఇద్దరు కూడా జతపరచబడుతుండగా నీ సేవకుడు ద్వారా మీరు జతపరిచి ఆశీర్వదించి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయంలో ఘనత మహిమల ప్రభావాలు మీరే పొందమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. సమయంలో వివాహానికి ముందు ఆర్కెస్ట్రా వారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించిన తర్వాత వివాహకర్త గారు చిన్న పాటండి పాడండి. వివాహకర్త గారు సిద్ధంగా ఉన్నారు. Yeah.
కొత్త గారు దేవరేంద్ర నవరత్న గారికి వివాహం స్వాగతాన్ని అర్పిస్తున్నాను. వారు వివాహం జరిగిస్తారు. రండి, దయచేసి వినండి. భోజనాలు జరుగుతున్నాయి. భోంచేసిన వారందరూ వచ్చి వారికి ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చొని నూతన వధువులను దీవించాలని మనం చేస్తున్నాను. దయచేసి వెనుక ప్రాంతంలో చాలామంది నిలబడి ఉన్నారు, ఎదురుకొచ్చి కూర్చుంటే మంచిదని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచిది ప్రియులరా, స్థానిక సంఘ కాపరులు, గమనీయులు గారికి ప్రభు నామంలో నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక తన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పెండ్లు కుమారుని యొక్క కుటుంబం, మా బంధువులు, మా కోడలు గారి యొక్క మరి చిన్నమ్మగారు, వారి పెద్దబ్బాయి పెళ్ళి నన్ను చేయమని అప్పగించారు, అలాగే జరిగింది. మరలా రెండవ మరి చిన్నబ్బాయి పెళ్ళు, ఇప్పుడు ప్రవీణ్ వివాహము మరి జరగడానికి వారు కూడా వివాహానికి అప్పగించడం చాలా సంతోషం. మరి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పెండ్లు కుమారుడు, పెండ్లు కుమార్తె లేచి నిలవబడండి, లేచి నిలబడండి, ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. అమ్మా రెండు ముడుగులు అడుగులు ముందుకు, ఒకరి వైపు ఒకరు తిరగండి. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సభకును గల మర్మమైన ఐక్యమును సూచించున్నది. గలలీయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళియుంట వల్లను, అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వల్లను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరను దీనిని ఆలోచన లేకుండగానో చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. వివాహము ఏర్పడిన హేతులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోను సుబుద్ధితోను దైవ భయముతోను దీనికి పూనుకొనవలెను. సంఘానికి ఇవ్వబడుతున్నటువంటి చివరి ప్రకటన, ఈ పురుషుడును ఈ స్త్రీయు పరిశుద్ధమైన గృహస్థ జీవనములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతును తెలియజేసిన ఎడల ఇప్పుడే తెలియజేయవలెను, లేని ఎడల ఇక నెప్పటికిని ఊరకుండవలసినది. అలాగే పెండ్లు కుమారునికి, పెండ్లు కుమార్తెకు ఇవ్వబడుతున్న చివరి ప్రకటన, దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడిన వారందరూ దేవుని వలన జతపరచబడిన వారు కారణియు, వారి వివాహము దేవుని చిత్తానుసారముగా ఉండదనియు మీరు రూఢిగా తెలుసుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములనియు బయలుపరచబడు భయంకర విమర్శ దినమందు మీరుభయుల ఉత్తరవాదులై అందరు మీరు యథావిధిగా వివాహమందు జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనాను ఆటంకమున్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొన్న వలయునని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఇది మీకు చివరి ప్రకటన. వివాహము ఇష్టం లేకుండా బలవంతముగా వివాహము జరుగుతూ ఉంటే మరి ఆ విషయాన్ని బహిరంగముగా ఇప్పుడు మీరు తెలియజేయవచ్చు. లేకపోతే ఇప్పుడు ఏ విధముగానైతే మౌనముగా ఉన్నారో ఇక ఎప్పటికీ మౌనముగా మీరు ఉండవలసినది. సంఘము, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె మౌనముగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఈ వివాహంలో ఏ విధమైన అభ్యంతరాలు ఆక్షేపణలు లేవని మేము గుర్తించి ఈ వివాహము చేయడానికి మేము పూనుకొనుచున్నాం. పెండ్లి కుమారుని మనం అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ కుమార్,
నీవు నీ ప్రక్కన నిలువబడినటువంటి స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరుని ఎవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? ఈమెతోనే కాపురం చేయదు. సౌమ్య, సౌమ్య ఈమెతోనే కాపురం చేయదు. మంచిది. పెండ్లి కుమారుడు తన యొక్క ఉద్దేశాన్ని లేక తన ఇష్టాన్ని తెలియజేశారు. పెండ్లి కుమార్తెని కూడా మనం అడిగి తెలుసుకుందాం. స్వామియ అనే నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదు. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరుని ఎవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? ఈయనతోనే కాపురం చేయదు. ప్రవీణ్ కుమార్. ప్రవీణ్తోనే కాపురం చేయదు. మంచిది. వీరి యొక్క సమ్మతిని తెలియజేశారు. ఒకసారి నవ్వండి. అస్సలు నవ్వడం లేదు మీరిద్దరు. అమ్మా నవ్వండి. తల్లిదండ్రులకు సమ్మతము కాదు. దయచేసి పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాం. అలాగే పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు అలాగే పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు మరి తండ్రి గారు అందుబాటులో లేకపోయినా తల్లి గారు ఉన్నారు. వారు వేదిక మీదకి రావాలని మనవి చేస్తూ ఉన్నాం. రండి, అమ్మాయి వైపు రండి. అలా రండి, రండి, రండి. ఓకే ఓకే ఓకే. ఏం పేరండి? తాతయ్య గారిది ఏం పేరు? తాతయ్య గారిది ఏం పేరు? సుదర్శన్ గారు వేది మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడే ఉన్నారా? మంచిది. అలాగే భాస్కర్రావు గారు కూడా. ఉదయ భాస్కర్రావు గారు, అలాగే మేరీ గారు దయచేసి వేది మీదకి రావాలని మనవి చేస్తున్నాం. దయచేసి త్వరగా రండి. మేరీ గారు, ఉదయ భాస్కర్రావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ఉదయ భాస్కర్రావు గారు దయచేసి త్వరగా రండి. మీకోసం కనిపెడుతున్నాం. రండి సార్, మీకోసం కనిపెడుతున్నాం.
ప్లీజ్ వేదిక మీదకి రండి. సురేష్ బాబు గారు, మీ అమ్మాయిని ప్రవీణ్కి ఇవ్వడం మీకు ఇష్టమేనా? మా అమ్మాయిని ప్రవీణ్కి ఇవ్వడం ఇష్టమే. ఉదయ్ భాస్కర్ గారు, స్వామియను మీ కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? మాకు ఇష్టమేనండి. మంచిది, మీరు అమ్మాయి చేతి పట్టుకోండి. మరి ఇంతమంది చేతులు కలవడం మరి ఇదే మొదటిసారి నేను చూడటం, చాలా సంతోషం. కాబట్టి మీరందరూ కూడా అమ్మాయి చేయి పట్టుకోండి, మీరు అబ్బాయి చేయి పట్టుకోండి. కుడి చేయి, కుడి చేతిని పట్టుకొని కలపండి. క్రీస్తునందు మొలమికలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఘనమైన మా ప్రభువ, వీరు కలపబడ్డాయి, వీరి జీవితాలు, వీరి మనసులు, వీరి హృదయాలు కలపబడినట్లు వీరిని ఆశీర్వదించమని యేసునామలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, వెళ్ళండి. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ప్రమాణాలు చేయబోతున్నారు.
ఈ ప్రమాణాలు మీ ఇద్దరు జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనవి కనుక ఎన్నటికీ కూడా మీరు వీటిని మర్చిపోకూడదు మీ జీవితాంతము జ్ఞాపకం ఉంచుకోవాలి దయచేసి ఒక మైక్ ఇవ్వండి ఇంకొక మైక్ ఇవ్వండి బాబు దగ్గర పెట్టి స్పష్టంగా చెప్పండి మీ పేరు చెప్పండి మైక్ దగ్గర పెట్టుకోండి మీ పేరు చెప్పండి ప్రవీణ్ కుమార్ మైక్ దగ్గర పెట్టుకోండి మైక్ ప్రవీణ్ కుమార్ గట్టిగా చెప్పండి ప్రవీణ్ కుమార్ అమ్మాయిని చూస్తూ చెప్పండి అమ్మాయి పేరు చెప్పండి సామ్య అను నిన్ను నా భార్యగా స్వీకరించి మైక్ లాగట్లేదు ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల అమ్మాయి చూడండి నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నా ప్రవీణ్ గారు ఏం చేశారు మీరు దగ్గర పెట్టు మైక్ దగ్గర పెట్టు ప్రమాణం ఎంతకాలం మీ జీవితాంతం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అమ్మాయికి ఇవ్వండి మైకు అమ్మ అబ్బాయి వైపు చూస్తూ చెప్పండి మీ పేరు చెప్పండి అను నేను అబ్బాయి పేరు చెప్పండి అను మిమ్ములను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగానుందునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను అమ్మా మీరు ఏం చేశారు ప్రమాణం చేశారు ఎంతకాలం జీవితకాలం కాబట్టి మీరిరువురు కూడా మీ జీవితాంతము కూడా దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మంగళసూత్రాలు ఉంగరాలు వాచీలు ఏమైనా ఉంటే దయచేసి మీరు బయలు తీసి వెనక్కేయండి నెమ్మదిగా బయలు తీసి వెనక్కేయండి నెమ్మదిగా మంగళసూత్రములు అలాగే రింగులు రిస్ట్ వాచి తీసుకొని వచ్చారు వీటి కొరకు ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే వీటి కొరకు ప్రార్థన చేద్దాం క్రీస్తు యేసునందు మొలమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి ఘనమైన మా ప్రభువా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామనైనా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె నైనా ఒకరినొకరు ప్రమాణాలు చేసుకున్నారు వారు చేసినటువంటి ప్రమాణములు వారి జీవితాంతము కూడా జ్ఞాపకం ఉంచుకుని నైనా వారు యథార్థముగా నమ్మకముగా మీ కొరకు జీవించినట్లు వారిని సిద్ధపరచుమని నైనా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో మంగళసూత్రమును ధరింపచేస్తుంటుండగా వారి జీవితాలు వారి హృదయాలు ముడివేయబడి ఈ లోకంలో నీకు మహిమార్థకరంగా జీవించినట్లు వీరిని ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొలుచున్నాము తండ్రి ఆమేన్.
పెండ్లి కుమారుడు మంగళసూత్రాన్ని ధరింపచేస్తూ ఉన్నాడు. ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రము అంగీకరించు. శుభానంద గారు పల్లవి చరణ పాయింట్ స్లోగా అంత సౌండ్ పెట్టకుండా స్లోగా పెండ్లి కుమారునికి ఒక దృష్టి వాచి ధరింపచేస్తూ ఉన్నారు. ప్రేమకు కుమార్తెకి ఉంగరాన్ని బహుకరిస్తూ ఉన్నారు. అలాగే పెళ్లి కుమార్తె పెండు కుమారునికి మరొక ఉంగరాన్ని బహుకరిస్తున్నారు. ఈ రెండు ఉంగరాలు కూడా పెండు కుమారుడి స్వయంగా వారు కొని తెచ్చారని తెలియజేస్తున్నారు.
సహకరించండి. ప్రార్థన చేద్దాం. స్తుతించండి ప్రవీణ్. రండి దైవ సేవకులు ముందుకు రండి. దైవ సేవకులందరూ కూడా ముందుకు రండి. మోకరించండి మోకరించండి. ఓకే మంచిది. సిరిలు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమే నామములకు కలిగిన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఏక శుభ సమయంలో ఇద్దరు యమన బిడ్డలు ప్రభా ఇతని యొక్క అభిషక్తుల ద్వారా అయ్యా తండ్రి పరలోకము నుండి మీ హస్తము చాపి వీరిని జతపరిచి వివాహము ద్వారా ఐక్యపరిచిన విధానం బట్టి వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క దాంపత్య జీవితంలో బిడ్డలు ప్రవేశించి ఉండగా ప్రభా, ఇది మొదలుకొని వీరి జీవితాంతము మీ రాక పర్యంతము కూడా తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ఒకరికొకరు విధేయత చూపించి లోబడి ప్రేమించి మీ వాక్య ప్రకారంగా ప్రభా అనేకులకు సాక్షులుగా మీ నామానికి మహిమకరముగా బిడ్డలు ప్రభా దీవించమని ఆశీర్వదించమని ఇహమందు పరమందు ప్రభ నూరంతలు ఫలములు ఆశీర్వాదములు వీరికి అనుగ్రహించి ప్రభుత్వ వీరి మధ్యలో మిమ్మును ఉంచుకుని తండ్రి సాతానుకు అవకాశం ఇవ్వకుండా చోటు ఇవ్వకుండా మీ వాక్యమందును ప్రార్థనందును మీ సంఘ సహవాసమందును బిడ్డలు ప్రభుత్వాన్ని క్రమముగా వర్ధిల్లడానికి తండ్రి కృప అనుగ్రహించమని ఇరువురి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించి మీ నామటి మహిమ తెచ్చుకోమని యేసు ఘనమైన అతి శ్రేష్టమైన నామటి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి ఇక్కడ కూడి ఉన్నటువంటి మనకును ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి సకల పరిశుద్ధులకును ఈ నూతన వధువరులకును వారి కుటుంబాలకును సదాకాలము తోడుగా ఉండి వీరిని నడిపించునుగాక ఆమేన్ ఆమేన్. లేచి నిలబడండి, చేతులు పట్టుకోండి. ప్రవీణ్ కుమార్, సోమియా అని వీరు పరిశుద్ధ వివాహమును గూర్చి బహిరంగముగా తెలియజేసినందున వీరు భార్య భర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు, చివరికి మీకు మీరు వేరు కాకూడదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కూర్చోండి. రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఎవరు కూడా దయచేసి రిజిస్ట్రేషన్ అయ్యే వరకు మరి స్టేజ్ మీదకి రావద్దని మనం చేస్తూ ఉన్నాం. ఎవరిని రానివ్వండి. హలో, ఈ సమయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఈ సమయంలో మురళి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని గణపరచండి. మురళి. రెండవది లక్ష్మణ్కాంత్ మనోహరాలు ఇద్దరు పాడాలని ఆశిస్తూ ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి పాడి దేని గణపరచవలసిగా మనం చేస్తున్నాం. మురళి గారు పాడుతూ ఉంటారు. తీపి ఆశల మందారాలు విరబోసిన చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ అనురాగంతో ఆశిస్తూ పాడుతుంది సుస్వాగతం దీవిస్తూ శుభముగా ఈ పరిణయం ఆశిస్తూ పాడుతుంది సుస్వాగతం దీవిస్తూ శుభముగా
శిలగంధారాలు విరుగుసినవేలా శిలిభూషుల సింధూరాలు కనువూసిన శుభవేలా శుభవేళ ఆ నిరాజంతో
పాడుతున్న సుస్వాగతం నీ విష్ణు శుభముగా ఈ పరిణయం ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం నీ విష్ణు శుభముగా నీ పరిణయం తీపి ఆశల మందారాలు విరబూసిన వేళ చిలిపూసుల సింధూరాలు కలభూషణ శుభ వేళ దయచి మరి చక్కని పాటలు పాడి వినిపిస్తున్న బిడ్డలకు మంచి ఆర్కెస్ట్రా బృందానికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో ఆర్కెస్ట్రా వారు ఒక పాట పాడిన తర్వాత కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. కేక్ బాబు కేక్ పైన టేబుల్ టేబుల్ తీసుకురండి. ఈ లోపల ఆర్కెస్ట్రా వారు ఒక పాట అయ్యా విల్సనయ్య గారు ఆఖరి ఆశీర్వాద ప్రార్థన జరిగాయండి. గాడ్ బ్లెస్ యు. వివాహం అయింది, నవ్వుతున్నావు ఎందుకో తెలియదు. మా ఇంటికి వచ్చేసేవని నవ్వుతున్నావా? మంచిది. మీ దాంపత్యం వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మా తండ్రి, మా గొప్ప దేవా, నీ స్తోత్రములు. నీ ఏర్పాటు ప్రకారంగా యవన కాలంలో వీరిద్దరు వివాహం చేసుకొని సుఖంగా సంతోషంగా ఆనందంగా గడపటానికి మీరు కృప చూపినందుకు సహాయం చేసినందుకు వందనాలు. వివాహం ఘనంగా జరగటానికి కూడా మీరు సహాయం చేశారు. అద్భుతాలు ఆశ్చర్యకారులు జరిగించే దేవా నీ స్తోత్రాలు. మీరు జీవిత కాలం అంతా కూడా మీరు తోడుగా ఉండి కష్టములు సుఖములు సమస్త వేళల్లో కూడా మీ కృపలో నడిపించి దీవించి ఆశీర్వదించి మీరు దాసించిన ప్రతిఫలము అనుగ్రహించమని యేసు శ్రేష్ట నామమున అడిగి దీవించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ నూతన జంటకు తోడయుండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. Hey.
తోట పడేస్తాడో. అబ్బా శుభానంద గారు ఉంటే అంత శుభం జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ సార్ కట్ చేసినందుకు. కేక్ కట్ చేసినది కాదు, మ్యూజిక్ కట్ చేసినందుకు. ఈ ఈ సంతోషకరమైన సమయంలో నూతన వధువులు ఇద్దరు కూడా తీపి గుర్తిగా జీవితకాలవంతి ప్రేమతో వారు ఒకరినొకరు గడపటానికి వారు ఈ కేక్ను కట్ చేయబోతున్నారు, ఒకరికి ఒకరు తినిపించకపోతున్నారు. ఈరోజు కేక్ తినటమే కాదు, రేపు భోజనం కూడా అలాగే తినాలి. పెళ్ళికూతురు ఇంటలేదు, పట్టుకురాబాయి నువ్వైనా. హలో పెళ్ళికూతురు, నేను ఏం చెప్పాను నువ్వు వినలేదు. పెళ్ళైపోయింది కదా ఇంకేనో కదా, పట్టుకోండి ఇద్దరు కలిసి పట్టుకోండి. నైఫ్ తీసుకున్నా. అలాగే ఉండదు కానీ ప్రార్థన చేస్తారా కట్ చేసేస్తారా? కాదు మీరు ప్రార్థన. పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు. వివాహ అనంతరము సంతోషంగా ఆనందంగా ప్రభువా వారి జీవితకాలం అంతా తీపిగా మధురముగా ఉండటానికి గుర్తుగా ఏర్పాటు చేయబడిన ఈ కేకును వారు కట్ చేసి వారే మరి భుజిస్తుండగా మీరు తోడుగొండమని దీవించమని జీవితకాలం అంతకుడు ఇటువంటి ప్రేమతో వారు ముడిపడి సాగటానికి సహాయం చేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. కట్ చే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ మ్యారేజ్ కేక్ను కట్ చేస్తున్నాం. దేవుడు వీరిని దీవించునుగాక. ఎవరు ఎవరు ముందుకు? ఆమేన్. ఇద్దరు కూడా ఈ విధ సంతోషంగా జీవితకాలం అంతా కట్టుకుంటకు సహాయం. దయచేసి వినండి, నూతనగా జతపరచబడినటువంటి వధువులను దీవించి ఆశీర్వదించడానికి మొట్టమొదటగా మరి పెళ్లి కుమారుడు తరపున తల్లిదండ్రులు బావ అక్కలు వారు కుటుంబం అంతా కూడా పైకి రావాలని మనం చేస్తున్నాను. రెండవదిగా పెళ్లి కుమార్తె తరపున తల్లిదండ్రులు వారికి సంబంధించిన వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చి ఆ ఇరువురి మరి కేక్ తినిపించాలని మనం చేస్తున్నాను. రండి త్వరగా రావాలి. తల్లిదండ్రులు పెళ్లి కుమారు తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఈ స్థలానికి రావాలి, త్వరగా రావాలి. కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. భోజనాలు జరుగుతున్నాయి, అందరూ భోజనం చేసి నూతనంగా జతపరచబడిన వధువులను దీవించాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో ఆర్కిస్తే వారు రండి త్వరగా రావాలి, కూర్చోండి. ఆలోచన లేదు. ప్రభువు వల్ల మీరినది ఈ వివాహము. గ్రామ సర్పంచ్ గారు ఆనంద్ కుమార్ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గ్రామ సర్పంచ్ గారు ఆనంద్ కుమారుని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి చెప్పిన వారు త్వరగా రావాలి. ఇరుగురు కట్టైన చక్కని తరుణావా, ఇలరు బుజ్జటైన నీపై మెరివాయ. ఇరుగురు కట్టైన చక్కని తరుణానా, ఇలరు బుజ్జటైన నీపై మెరివానా. Oh, oh, oh.
హృదయకైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీ పవిరివాన హృదయకైన చక్కని తరుణాన ఎల్లమెల్లి బాబ్జీ గారు ఎక్కడ స్థలంకి రావాలి, మనం చేస్తున్నాను. తర్వాత పెద్దలు, దేవుని సేవకులు, యవనస్తులు, యూత్ వారందరూ కూడా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. త్వరగా మీరు రావాలని మనం చేస్తున్నాం. యూత్ వారు, దేవుని సేవకులు, రాబర్ట్ గారు,
దేవుని మరి స్థలానికి రండి. వారు కూడా వధువులను దీవించి వారు కూడా కేక్ తినిపించాలని మనం చేస్తున్నాను. దయతో గమనించండి, పెళ్లి కుమార్తె అమ్మమ్మ గారు సువర్తమ్మ గారు తాతి గారు ఇక్కడే ఉన్నారు. వారు తొందరపడుతున్నారు. మీరమ్మ గారిని కూడా పిలుస్తూ ఉన్నాం. పిలిచిన వారందరూ త్వరగా రండి. అలాగే పెళ్లి కుమారుడు తరపు వాళ్ళు అక్కలు బావలు తమ్ముడు విలియం వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అక్కలు బావలు త్వరగా ఘనమైన కార్యం దేవత్వములోన ఇది గొప్ప మర్మం క్రీస్తుకు సంఘానికి వాహం సాదృశ్యం క్రీస్తుకు సంఘానికి వాహం సాదృశ్యం ఘనమైన కార్యము దైవత్వములోన ఇది గొప్ప మర్మము. జీవితం సంగమనే శరీరానికి క్రీస్తే శిరసై ఉన్నట్లుగా నీ భార్యకు నీవే శిరసువై నీవే నేను ప్రేమించి పోషించి సంరక్షించడమే నీ ధర్మం కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యము దైవత్వములోన ఇది గొప్ప మర్మము. విందులో అక్కర నెరిగి నీళ్ళను రసముగా మార్చితివి కానా విందులో అక్కలు పెరిగి నీళ్ళను రసముగా మార్చితివి శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారామయ్యా దీవెనలి భయ్యా దేవారామయ్యా దీవెనలి భయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారామయ్యా
దీవెనలి వయ్యా దేవారావయ్యా నీ దీవెనలి వయ్యా దేవారావయ్యా నీ దీవెనలి వయ్యా దేవారావయ్యా నీ దీవెనలి వయ్యా లక్ష్యంగా అంద మనోహరాలు ఇద్దరు ఒక ప్రత్యేకమైన పాట పాడాలని ఆశిస్తున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, త్వరగా రావాలి. దయించి పెళ్లి కుమార్తె తరపున బంధువులందరూ కూడా బిడ్డలను దీవించండి. అలాగే పెళ్లి కుమారు తరపున బంధువులందరూ వచ్చి బిడ్డలను దీవించాలని మనం చేస్తున్నానండి. రావాలి, త్వరగా రావాలి, పైకి రండి. పాటలు పాడేవారు la 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 korukunna chelivi pondenu kalanaina ennadu viduvadu korukunna chelivi pondenu kalanaina ennadu viduvadu ee samayam neede సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెవిని పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెవిని పొందెను కలనైన ఎన్నడు విడువడు
నన్ను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా నిలిచుండెను ఒకసారి చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందేను కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెలిమి పొందెను కలనైనా ఎన్నడూ విడువదు కోరుకున్న చెలిమి పొందెను వేచి ఉన్నది నీ
శోభవెల్లువాయెగా ప్రభవంబు చల్లగా విభుడు కృపను జల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఒక్కటయ్యే చక్కని తరుణానా ముచ్చటైన నీపై విరివానా ఇరుము రొక్కటయ్యే చక్కని తరుణానా ఇలను ముచ్చటైన నీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీ వివాహము ఇరుగు రొక్కటయ్యే చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరుగు రొక్కటయ్యే చక్కని తరుణానా వరుడు నీ కంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేయేసే ఓ ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేసే శోభ వెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరుము రొక్కటయ్యే చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరుము రొక్కటయ్యే చక్కని తరుణా నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రభవంబు చల్లగా
ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరుగురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన ఇరుగురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన శోభ వెల్లువాయగా ప్రాభవం చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీదిలా వేడుకైనది మీ వివాహము ఇరుగురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన ఇరుగురొక్కటయ్యే చక్కని తరుణాన
Thank you.